అంబేద్కర్ అంటే చాలా మందికి రాజ్యాంగ నిర్మాత లేదా సామాజిక ఉద్యమకారుడు ఇట్లాంటి అంశాలే చాలా మందికి బయటికి తెలిసిన విషయాలు. కానీ అంబేద్కర్ చదివింది అర్థశాస్త్రం లేదా అతను ప్రతిపాదించిన ఆర్థిక విషయాల గురించి పెద్దగా చర్చించిన సందర్భాలు కూడా ఇక్కడ లేవు. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిగా ఎకనామిక్స్లో పిహెచ్డి చేసిన వ్యక్తి అంబేద్కర్. కానీ మ్యాథమెటిక్స్ అయిన దాదాభాయ్ నవరోజీ మొట్టమొదటిగా జాతీయ ఆదాయం తలసరి ఆదాయం గురించి చెప్పిందని మన పాఠ్య పుస్తకాల్లో చదువుతాం. కానీ అదేవిధంగా ఒక ఇంజనీర్ అయిన మోక్షకుండ విశ్వేశ్వరయ్య ప్లానింగ్ అనే అంటే ఒక ఇంజనీరింగ్ ఒక ప్లానింగ్ చేసినప్పుడు ఒక డయాగ్రామ్ వేసినప్పుడు ప్లానింగ్ ఏ విధంగా తీసుకోవాలనే దాని అంశం మీద తీసుకొని అది మనకు పంచవర్ష ప్రణాళికలకు మొట్టమొదటిగా అక్కడ వాడేదని చెప్పడం జరుగుతుంది. నిజంగా గాంధీ ఏం చదువుతుంది నాకు తెలియదు కానీ గాంధీ పంచవర్ష ప్రణాళిక విధానం అని చెప్పి కూడా మనం పాఠ్య పుస్తకాల్లో పేరు. కానీ ఈ దేశంలో నేను దాదాపుగా 4 సంవత్సరాల నుంచి పీజీ విద్యార్థులకు ఇండియన్ అకాడమీ బోధిస్తున్నా, ఎక్కడ కూడా అంబేద్కర్ పేరు ప్రస్తావన లేదు. ఎందుకంటే ఈ దేశంలో కులం, ఈ దేశంలో అందుకే అంబేద్కర్ అంటేగా కులం సామాజిక పెట్టుబడి అండి. కానీ ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళకు సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన విషయం కాకుండా కూడా పాఠ్య పుస్తకాల్లో లేదా ఇతర అంశాల్లో బాగా చూపించి చూపించిన సందర్భాలు కూడా అంబేద్కర్ 1800 సంవత్సరం నుంచి 1893 వరకు మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన విధానంలో ఎంత దోపిడీ జరిగింది, ఏ విధంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వనరులను కొనగొట్టుకొని ఇంగ్లాండ్ తీసుకుపోయారు అనే విషయం మీద తన ఎంఏ సంబంధించి ఎంఏ డిగ్రీలో తను ప్రస్తావిస్తే ఏంటంటే కొలంబియా యూనివర్సిటీలో ఎవల్యూషన్ ఇండియన్ థామస్ అనే ఒక డాక్యుమెంట్ రాసి మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కులవకపోయిందని చెప్పి చెప్పిన సందర్భాన్ని ఎక్కడ మన పాఠ్య పుస్తకాల్లో అని ఎక్కడ మనం చెప్పడానికి జరిగింది. ఎందుకంటే 1920 ఆయన మళ్ళీ లండన్ వెళ్ళి లండన్లో మళ్ళీ ఎకనామిక్స్లో బిఎస్సి చదివేటప్పుడు ప్రొవిజన్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అంటే భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం తన సామ్రాజ్యవాదాన్ని నిర్మించుకోవడం కోసం దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా కొనగొట్టబోతుంది, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా క్షీణించబడుతుంది అని చెప్తూ ది రూపాయి ప్రాబ్లం అంటే రూపాయి సమస్య అంటే మార్గ నిల్వ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక దేశం ఇంకొక దేశం రెండు మార్గ నిల్వలు సమానంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ మార్గ నిల్వలో ఆ దేశం యొక్క మార్గ నిల్వలకు సంబంధించి తీసుకునే లోహాలకు సంబంధించి ఉదాహరణకు భారతదేశం వెండి తీసుకుంటే ఇంగ్లాండ్ బంగారం తీసుకుంటాం. సో ఆ రెండు కూడా ఎప్పుడు కూడా మనకు సమానంగా కనిపించవు. ఆ విధంగా అంటే ఈ మనం నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ గురించి చెప్తున్నప్పుడు మనం ఇది కొత్తగా వింటాం. కానీ అంబేద్కర్ 1923 చెప్పిండు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన కరెన్సీ అనేది మార్చాలి. ఎందుకంటే ఈ దేశంలో ఎవరైతే కొన్ని సామాజిక వర్గాల చేతిలో సంపద మొత్తం ఏకీకృతమైంది కాబట్టి ఈ దేశ సంపద వాళ్ళే హస్తగతం చేసుకొని ఈ దేశాన్ని అక్కడి వరకు ప్రజలకు చేరకుండా జరుగుతుంది. కాబట్టి సంపదను అంటే ద్రవ్యాన్ని మనం మార్చడం వల్ల ఒకవేళ ఎవరైతే అవినీతి పనులు లేదా ఆ లాక్ కరెన్సీగా ఉండే దాన్ని మనం మార్చుకోవడానికి వీలవుతుంది. కానీ ముఖ్యంగా మనకు కామ్రేడ్ లెనిన్ చెప్పినట్టు అర్థశాస్త్రం ఉత్పత్తి గురించి కాక ఉత్పత్తి క్రమంలో మానవుల మధ్య సంబంధాల గురించి సామాజిక ఉత్పత్తి విధానాల గురించి తెలియజేస్తుందని చెప్తుంది. నిజంగా అంబేద్కర్ ఆర్థిక విషయాలే కాకుండా ఉత్పత్తిలో సంబంధించి సామాజిక అంశాలు చాలా విషయాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇద్దరు కూడా మాట్లాడు. కానీ ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి ప్రధాన అడ్డంకి కులం. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కుల వ్యవస్థ నిజంగా మన కుల వ్యవస్థ పైన ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా అభివృద్ధి చెందకపోవడానికి అంటే ప్రధానంగా భారతదేశం కులమే అని అందుకరించింది. అంటే ఆర్థిక వ్యవస్థ పైన కుల ప్రభావం పడితే ఆ దేశం ఆర్థికంగా ముందుకు పోరు, అట్లా పోకుండా ఉండాలని అందుకోరు.
ఎందుకంటే మనం చాలా మంది ఈరోజు మనధర్మ వారసులు కావచ్చు, లేదా ఆర్ఎస్ఎస్ సంపూర్ణ శక్తి లెక్క లేకుండా చాలా మంది కులం ఉంటే ఏంటిది, కులం వల్ల మీకు ఏం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నా అని చెప్పుకుంటున్నాం. అంటే నాగరిక సమాజం ఏదైనా కూడా తన ఉత్పత్తిని సాధించడం కోసం కులం ఉండాలంటే, నిజంగా అదే కులం నిజంగా ఉండాలనుకున్నప్పుడు ఉంటే ఏ విధంగా జరుగుతుంది. ఉదాహరణకు మనం ఒక పని ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఆ పని చేయడం శిక్షణ ఉందా లేదా, అంటే మనకు ఉదాహరణకు మాకు ఎకనామిక్స్ లో అడస్ చెప్పారు ఏంటంటే పని విభజన జరగాలి. అంటే పని విభజన జరగాలంటే ఒక పని చేయాలంటే ఒక వ్యక్తికి ఆ పని ఒకే వ్యక్తి కాకుండా తన వ్యక్తులకు విభజించి పని చేయాలి. అంటే దానివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే ఆ పని జరుగుతున్న కాలంలో మార్కెట్ అనుకూలంగా అంటే మార్కెట్ అనుకూలమైన సమయం వచ్చినప్పుడు కొత్త కొత్త విధానాలు తీసుకుంటుంది, కొత్త కొత్త మార్పులు జరగడం వల్ల ఆ వ్యక్తికి ఒకే పని మీద ఉండే స్కిల్స్ వల్ల తన ఉపాధి కోల్పోతాడు. కాబట్టి అంబేద్కర్ ఏం చెప్పారంటే ఆ వ్యక్తికి ఇష్టమైన పని మాత్రం చేయాలి, ఎందుకంటే దానివల్ల రేపు పని పోయినా కూడా తన ఉపాధి మార్గం పోకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకే పని చేయడం వల్ల ఇప్పుడు ఉదాహరణ మనం సామాజ్యవాదం వచ్చిన తర్వాత లేదా ప్రపంచీకరణ అవయ భారతదేశం అవయ తర్వాత 1991 తర్వాత మనం చూస్తే మొత్తం పూర్తిగా కులవృత్తులు అనేది ధ్వంసమైపోయింది. కులవృత్తులు ధ్వంసమైపోవడం వల్ల ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 మంది దాదాపు చేరని కారణం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సామాజ్యవాదం వాళ్ళు ఆ ఉపవృత్తి మీద ఆధారపడలేదు. చాలా మంది ఏమైతుంది అంటే కులవృత్తుల మీద ఆధారపడిన వాళ్ళందరూ ఇతర వేరే పనులకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఎక్స్పెన్సెస్ తాగలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి మనం పనిచేసినప్పుడు శ్రామిక విభజన లేదా శ్రమ విభజన అనేది జరుగుతుంది. అంటే శ్రమ విభజన మనం ఉదాహరణ చూస్తుంటే చాలా గ్రామాలలో మనం చూస్తుంటాం పనికి వెళ్తారు ఇద్దరు కారు కూలీలే, కానీ వాడు మారనా మారేనా వాడు బీసీయా ఇంకొకటి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అక్కడ కులం అంటే ఒక పని చేసినప్పుడు మన పని ఇద్దరు కార్మికులు ఒక ఫ్యాక్టరీలో వెళ్ళి పని చేస్తుంటారు, కానీ ఇద్దరు కలిసి భోజనం చేయలేదు లేదా ఇద్దరు కలిసి నీళ్ళు తాగలేదు. అంటే అట్లా ఉన్నప్పుడు ఆ అంతరాలు ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా తన మనస్ఫూర్తిగా ఈ కంపెనీ చేయాలి ఈ వ్యవస్థ బాగుపడాలని పనిచేయలేదు అని అంబేద్కర్ పేరు. ఎందుకంటే అది స్పష్టంగా మన కొట్టొచ్చే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కుల వ్యవస్థ ఇంకా దేనికంటే ప్రపంచ పరిణామ ప్రభులు మనం చాలా సమాజాల గురించి మనం మాట్లాడుకుంటాం. మార్క్స్ వారందరూ కూడా ఏంటంటే బానిస సమాజం, బానిస సమాజం కంటే ఈ దేశంలో కులం అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే బానిసకైతే యజమాని తిండి పెట్టాలి, ఎందుకు బట్టలు ఇవ్వాలి లేదా అతని ఆరోగ్యం చూసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ రేపు రేటు రాకపోతే యజమానికి నష్టపోతారు కాబట్టి బానిస కొనుక్కుంటాడు కదా. కానీ కుల వ్యవస్థలో ఏ వ్యక్తికి ఎవరు కూడా తను పోషించాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి కులంలో ఈ కులంలో పుట్టడం వల్లనే అస్పృశ్యంగా పుట్టడం వల్లనే ఈ దేశంలో చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి అని అంబేద్కర్ పేర్కొంటుంది. ఇంకా మనకు వ్యవసాయ భూ సంస్కరణ, అంబేద్కర్ 1917 ఇండియన్ ఇన్ స్మాల్ హోల్డింగ్ అండ్ రెమిడిట్స్ అనే ఒక ఆర్టికల్ ఒక బుక్ను ప్రజలు చేయండి. అదేవిధంగా 1947 స్టేట్స్ అండ్ మైనారిటీస్, నాకు కొంత ఇప్పుడు మాట్లాడిన చేసేసారు కొన్ని విషయాలు ప్రస్తావించిండు అక్కడ నాకు కొంచెం డిఫరెంట్ ఇస్తుంది, ఎందుకంటే నాకు అంత జ్ఞానం కావచ్చు లేదా నేను చదివిన విషయాలు కావచ్చు. అంటే మనం రేపు ఒక సమసమాజం రావాలనుకున్నప్పుడు సమసమాజం వచ్చినప్పుడు ఈ మొత్తం ఆస్కెట్ ఎవరి చేతిలో ఉంటుంది, అంటే ఆ సమసమాజం ఏర్పడిన రాజ్యం చేసుకో అంటే రాజ్యపరకాలను వాడవచ్చు వాడలేకపోయినా అంతిమంగా అక్కడ ఉండే నాయకత్వ ప్రజల చేతిలో ఉంటుంది. కానీ అంబేద్కర్ 1923 నుంచి 1949 వరకు రాజ్యాంగ పరిధిలో చట్టంలోనే అన్ని జరగాలని కోరుకోవడం మాత్రం వాస్తవం. ఆ తర్వాత అతని పరిణామం ఏం జరిగిందని చెప్తాను నేను, ఎందుకంటే అతను ఆలోచిస్తున్నప్పుడు మొత్తం ఈ రాజ్యాంగ చట్టంలో జరగాలని భావించింది. అంటే అతనికి కనిపించిన విధానం మొత్తం అది. రెండు మనకు 1925 ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఏనాడు కూడా అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే దాఖలైతే నాకు కనిపించలేదు, ఎందుకంటే తను చేసిన ఉద్యమాలు కానీ లేదా అతను కలుపుకొని పోవడానికి చేసిన ప్రయత్నాలు ఎక్కడ జరిగింది. అంటే
ఒక వ్యక్తి మన సమాజంలో జరుగుతున్నప్పుడు ఒక కమ్యూనిస్ట్ సమాజాన్ని మార్చాలనుకున్న వ్యక్తి వెళ్ళి ఇతర వ్యక్తులను మన కలుపుకో పాపం ఏంటిది, నువ్వు చేస్తున్న పోరాటం ప్రజల కోసం అయితే నువ్వు చేస్తున్న పంత ఈ విధంగా ఉంది, నువ్వు ఈ విధంగా వస్తే మా యొక్క బాగుంటుంది అని చెప్పే సజెషన్స్ మాత్రం ఇక్కడ చేసినట్టు కనిపించడం నాకు నాకు నాకున్న భగవత జ్ఞానంలో కనిపించలేదు. అదేవిధంగా భారతదేశంలో మనం భూమి అది కీలకం. ఇక్కడ ఇద్దరు వరవరావు సార్ ఉన్నాడు, 2004లో ఆనాటి కాంగ్రెస్ పార్టీకి మావోయిస్ట్ పార్టీ చర్చలు జరిగింది. ఆ చర్చలలో ప్రధానంగా 20 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు పంచాలని ఏకంగా నిజంగా ఆ భూమి ఏదైనా లేకపోతే చర్చలు 2వ దశ చర్చలు కూడా జరిగేది కాదు నేను అనుకుంటున్నాను. చాలా సందర్భంలో సార్ కూడా మాట్లాడారు. అంటే భూమి అనేది ఒక ఎకనామికల్ స్టేటస్, అంటే భూమి సంపద దేనినైనా మనకు తెలియదు. భూమి పైన అక్కడైనంటే లక్ష్మీపేట సంఘటన జరిగింది, భూమిని ఇవ్వడానికే మహారాష్ట్ర కార్యాలయ సంఘటన జరిగింది. అంటే భూమి ఉండే నేపథ్యం. అంటే ఇక్కడ అంబేద్కర్ చెప్పిండు మనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అంటే భూమిని జాతీయకరణం చేయాలి, సంపదను జాతీయం చేయాలి. అంటే ఎందుకు చేయాలి అంటే భూమిని భారతదేశంలో 20వ శతాబ్దంలో నాటికి చాలా చిన్న చిన్న ప్రాంతాల్లో మన మొత్తం భారతదేశం కూడా మొత్తం ఉంది. చిన్న ప్రాంతాలు అంటే ఒక వ్యక్తికి 50 ఎకరాలు ఉండొచ్చు, ఒక వ్యక్తికి 1000 ఎకరాలు ఉండొచ్చు. 1000 ఎకరాలు ఉన్న వ్యక్తి అంటే వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంత భూమి కావాలి అని చెప్తే అంత ఇచ్చాము, అది వినియోగం నాకు అవసరం. కానీ ఉత్పత్తి చేయడానికి అతను వెళ్ళి పని చేసలా చేయలేదు. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టు ఇక్కడ అర్థం చేసుకోవడం, ఉత్పత్తిని బేస్ చేసుకునే మన సమతాన్ని ఏర్పాటు చేయాలి. ఏ వ్యక్తి ఎంత పని చేస్తాడు, ఏ వ్యక్తి ఆ పనులకు వెళ్ళి ఉత్పత్తిలో పాల్గొని దాని ఉత్పత్తి సాధనాల ద్వారా ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి ద్వారా తన ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మా దాదాపు మన తెలంగాణ చూస్తే నక్సల్ పరి వచ్చేంత వరకు 1000 ఎకరాలు భూ సామర్థ్యంలో ఉంది. ఈ రోజు అది 1000 రూపాయలలో వస్తుందని వేరే చర్చ. కానీ ఆ రోజు అవసరం వినియోగం, నాకు ఇంత భూమి కావాలి, ఈ భూమి అంతా ఏం కావాలి, నీకు తీసుకున్నా భూమి అంతా నా పేరు కదా. కానీ ఏనాడు ఆ భూస్వామి వెళ్ళి తన భూమిలో ఎక్కడ కూడా పనిచేసిన సందర్భం దాకాలి. కాబట్టి అంబేద్కర్ ఏం చెప్పిండు, భూమిని ఆ భూస్వాముల దగ్గర నుంచి తీసుకొని మనం వాళ్ళకు డిబెంచర్ రూపంలో మనం కాంపెన్సేషన్ ఇవ్వాలి. అంటే డిబెంచర్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే మనం ఒకసారి తగ్గిస్తే తన మీద యజమాని హక్కుని పూర్తిగా కోరిపోవడం. అంటే దానివల్ల భూమిని చిన్న కమతాలలో కాకుండా మొత్తం ఒక గ్రామాన్ని కనుక మనం ఇంటి తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సమానంగా ఇవ్వాలి. అంటే ఉత్పత్తికి ఎంత అయితే ఒక వ్యక్తి ఎంత పని చేసుకోగలుగుతారు, ఆ పని చేసుకోవడం వల్ల ఆ వ్యక్తి కుటుంబం ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అంటే కుటుంబంలో ఎంతమంది జనాభా ఉన్నదో దానికి ఆధారంగా ఉంది. ఈరోజు మన సమష్టి వ్యవసాయం గురించి జంతర్ రాజ్యం జరుగుతున్న అమలు చేస్తున్న దగ్గర ఉంచుతున్నాం కదా, అంటే సమష్టి వ్యవసాయం అంటే అందరూ కలిసి పనిచేయాలి. మరి ఉత్పత్తి సాధనాల గురించి మనం ఇంతకుముందు సార్ చెప్పింది, ఉత్పత్తి సాధనాలు ఈరోజు ఎండకాలంలో మావోయిస్ట్ పార్టీ వాళ్ళు సహకారం చేస్తుంది. అంటే సమష్టి వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, ఆదివాసం చేస్తున్నారు. ఆదివాసం అండగా ఎవరు ఉన్నారు, మావోయిస్ట్ పార్టీ కాబట్టి వాళ్ళకు ఉత్పత్తి సాధనాలకు సంబంధించి పూర్తిగా అక్కడ సహకారం జరుగుతుంది. కానీ మరి ఆ రోజు మనం చెప్పాల్సింది ఏంటంటే మరి దళితులకు భూమే లేదు, లేదా అగ్రహానికి భూమే లేదు, బీసీలకు భూమే లేదు, ఇంకా వెనకబడి తరగతి భూమే లేదు. మరి ఆ భూమి ఇస్తే భూమి సాగు చేయడానికి కావాల్సిన పనిముట్లు కానీ దానికి కావాల్సిన పెట్టుబడి కానీ ఎవరివ్వాలి అంటే అది ప్రభుత్వమే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే అతను ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ రాజ్యంలో భాగమైంది కాబట్టి రాజ్యం ఇవ్వాలని అంబేద్కర్ చెప్పడానికి జరిగింది. నిజంగా మనం సమస్య వ్యవసాయాన్ని నేను నాకు ఉండే అంచనా ప్రకారంగా అనుకుంటున్నా, ఎందుకంటే సమష్టి వ్యవసాయం వల్ల ఆర్థిక అసమానతలు అనేది తగ్గిపోతాయి. ఎందుకంటే ఒక గ్రామంలో అందరికి సమానంగా మనం భూమి ఇచ్చి, అందరికి సమానంగా ఎరువులు ఇచ్చి, అందరికి సమానంగా విత్తనాలు ఇచ్చి, అందరికి కావాల్సిన పనిముట్లను మనం అందరి సప్లై చేస్తే కాబట్టి అక్కడ ఎవరికి కూడా వ్యత్యాసం అనేది ఉంటుంది. లేదా మనం భూమి ఇచ్చిన ఆ వ్యక్తికి కులం ప్రభావం లేకపోతే ఉండే ఇతర ఇంటర్స్ ద్వారా అతను పెట్టుబడిని సమీకరించుకొని ఆ సమీకరించుకోవడం ద్వారా అతను ఆర్థిక ఫలితంగా అందుతుంది. అదేవిధంగా అంబేద్కర్ ఇంకొక మాట, భూమిని సాగు చేసుకోవడానికి అంటే పనికిరాని భూమిని మనం దళితులకు ఇచ్చి మనం ఎప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1974 ఆ సందర్భంలో మన సీలింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భారతదేశంలో అమలు చేసిన తర్వాత పనికిరాని రాను రకం భూమిని మాత్రమే దళితులకు లేదా భూమిని పేరు నిజంగా 100 ఎకరాల భూమిని వైఎస్ఆర్ రాజశేఖర్ పంచినా చెప్పుడు అన్ని పుట్టలు ఇచ్చింది. ఈరోజు 2017
తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం కేసీఆర్ కూడా 10,900 ఎకరాల భూమిని నేను మర్చిందని చెప్తున్నాను. కానీ ఎక్కడ కూడా రికార్డులో ఉన్న ఎకరాలకు మాత్రం భూమి ఎవరికి చెందింది అని తెలియదు. ఆ భూమి అంతా ఎక్కడి అంటే ఒక అన్యా మనకు అంటే వీడి భూములుగా ఉన్న భూమిని మాత్రమే ఇవ్వడం జరిగింది. పరిశ్రమను జాతీయకరణం చేయాలి. ఎందుకు పరిశ్రమ జాతీయకరణం చేయాలన్నారు అంటే సారణుడు కీలకమైన పరిశ్రమ మాత్రమే జాతీయకరణ, కీలకమైన పరిశ్రమలతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించే పరిశ్రమలను కూడా జాతీయం చేయాలని అంబేద్కర్. ఎందుకు మౌలికమైన పరిశ్రమ జాతీయకరణ చేయాలి? ఉదాహరణకు నేను ఎకరా పిహెచ్డి సందర్భంగా నేను రైతుల ఆత్మహత్యలు చేస్తున్నాను. తెలంగాణలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరంగల్ జిల్లాలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉండే అజంజాహి నీళ్లు ఆ ప్రపంచీకరణ తర్వాత మూసివేటప్పుడు లేదు. ఇది మౌలికమైన సౌకర్యాల కోసం ఏర్పడిన, ఎందుకంటే ఆ వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల ఎక్కువగా కాటన్ ఉత్పత్తి జరుగుతుంది. దానిలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 12,000 మంది ఎంప్లాయీస్ దానికి ఆధారపడి చేస్తున్నారు. అంటే 12,000 మంది ఎంప్లాయీస్ అంటే 12,000 కుటుంబాలు మనకు ఆధారం కోల్పోయి ఆ పరిశ్రమ తర్వాత దాని నుంచి ఆధారపడి తలవాడు పడి పత్తి సాగు నుంచి వాళ్ళు వేరే పంటలు లేక 1995 నుంచి దాదాపు నేను 2013 వరకు సాంస్కృతిక డాటా తీసుకుంటే 5,600 మంది తెలంగాణలో ఒక మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లాని ఆత్మహత్య చేసుకోవడం. అంటే పరిశ్రమలు ఈ రోజు మనం కీలకమైన పరిశ్రమలు అనుకుంటే ఒక డిఫెన్స్ రంగం తప్ప భారతదేశంలో ఏ పరిశ్రమ కూడా ప్రభుత్వ ఆధీనంలో లేదు. ఒక డిఫెన్స్ రంగంలో ఇప్పటి వరకు సంస్కరణ జరగకుండా ఉంది. దాదాపు మనకు 1995 నుంచి ఈ 25 సంవత్సరాల కాలంలో కొత్త పరిశ్రమ అనేది మొత్తం ప్రైవేటీకరణ. ముఖ్యంగా అంబేద్కర్ చెప్పేది ఏంటంటే పరిశ్రమల గురించి చెప్పేటప్పుడు కీలకమైన పరిశ్రమలతో పాటు వాటి ప్రభుత్వ కార్పొరేషన్ నియమించాలి. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటే పరిశ్రమ అభివృద్ధి జరగదు. ఎందుకు అభివృద్ధి జరగదంటే ఉదాహరణ చెప్తా. ఇక్కడ రెడ్డి ల్యాబ్ అంటే మనందరికి చాలా ఫేమస్. అంటే ప్రతి ఎంఎస్సీ చేసిన విద్యార్థికి, కెమిస్ట్రీ చదివిన విద్యార్థికి రెడ్డి ల్యాబ్స్ లో జాబ్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ పెట్టింది. ఆ రెడ్డి ల్యాబ్స్ సంబంధించిన అంజిరెడ్డి అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ కెమికల్ కంపెనీ డ్రగ్స్ కంపెనీలో జస్ట్ ఎంప్లాయ్, మొత్తం రీసెర్చ్ సంబంధించి ఫారం పంపిస్తే అక్కడ వెళ్ళి రీసెర్చ్ లో పాల్గొని అక్కడ వచ్చిన ఫారం తీసుకొచ్చి కంపెనీలో పెట్టకుండా తీసుకొని వెళ్ళి అతను ప్రైవేట్ గా ఆ ఉద్యోగానికి రీసెర్చ్ చేసి ఈ రోజు 1,000 కోట్ల రూపాయలను ఆర్జించే ప్రయత్నం చేసి, అంటే ఒకవేళ ఆ వ్యక్తి కనుక ప్రైవేట్ కంపెనీ మనం పర్మిషన్ ఇచ్చి ఉండకుండా ఉంటే ఈ రోజు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా సక్సెస్ అనేది జరుగుతుంది. అంటే అంబేద్కర్ చెప్పింది ఏంటంటే వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా తంత్రగతంగా అభివృద్ధి చెందాలి. పారిశ్రామికంగా ఎందుకు ఆ తంత్రగతంగా అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు ఉండడం వల్ల వాళ్ళకు ఉపాధి మార్గం అంటే పరిశ్రమలోకి వెళ్ళి పనిచేయడం వల్ల ఉపాధి మార్గం దొరుకుతుందని అంబేద్కర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఇంకా ఏం చెప్తారంటే తను సోవియట్ తనకు ఆదర్శమై ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఎప్పుడు కూడా ప్రైవేట్ పెట్టుబడి వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు చాలామంది అంబేద్కర్స్లో మేము తెల్లారేస్తే పొద్దులేస్తే అంబేద్కర్ జపం చేసే చాలామంది సోకాల అంబేద్కర్స్ అంతా ఈరోజు దళితులంతా పెట్టుబడిదారులు కావాలి, డిక్కీ అయిన సంస్థలు పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టుబడిదారుల విధానం అంబేద్కర్ ఎప్పుడు కూడా పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకం. ప్రైవేట్ ఆస్తి ఉండొద్దని, వ్యక్తిగత ఆస్తి ఉండదని చెప్పింది. నేను చదువుతున్నాం అంటే అంబేద్కర్ ఒక సోషలిస్ట్ నమూనా, అంటే అది ఎంత మేరకు ఉంది అంటే మనం రాజ్యాంగ పద్ధతిలో ఆయన మాట్లాడిన రాజ్యాంగ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిగా ఆయన ఉండే ఆలోచన విధానం ఒక సోషలిస్ట్ భావాన్ని అనేది తనకు ఉండే ఒక నేపథ్యం అనేది చెప్పడం. ఇంకా మహిళా సాధికారత అందరూ చాలా మంది మాట్లాడుకుంటారు తెల్లారేస్తే మహిళలు, కానీ మహిళల సాధికారత ఇస్తారు అని చెప్పి పొద్దులు చేసిన ఉపన్యాస అంబేద్కర్ చెప్పినట్టే ఆస్తిలో ఫస్ట్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆస్తిలో మహిళలకు హక్కులు కల్పించాలి. ఎందుకంటే ఈ దేశంలో దళితులే అంటరాని వాళ్ళంటే దళితులే సెకండరీ పౌరులు అంటే మహిళలు అంతకంటే ఎక్కువ ఉన్న ఆ మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలి. కానీ మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఈ దేశంలో మహిళలకు దళితులకు ఆస్తి ఉండకూడదు అని చెప్పి
చెప్తుంది. కాబట్టి అదే విధంగా హిందుత్వం ఆర్థిక విధానాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా అంబేద్కర్ చెప్పినట్టుగా భూమి సమానంగా పంచాలన్న లేదా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్న సమస్య వ్యవసాయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలన్న లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి పరిశ్రమ అంటే ఎప్పుడు కూడా అంబేద్కర్ చెప్పిన ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఏ పరిశ్రమ కూడా ఉండదని చెప్పింది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా పెట్టుబడిదారు విధానాన్ని ప్రోత్సహిస్తుంది. పెట్టుబడిదారు విధానం వల్ల మనకు యూరప్ దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ యూరప్ దేశాలలో ఏ విధమైన అరాచకం తెచ్చి విలుగుతుంది అనేది దానికి ఉదాహరణ చెప్తూ కాబట్టి పరిశ్రమను జాతీయం చేయాలని చెప్పడం జరిగింది. ఇంకా చివరగా 1949 నవంబర్ 25వ తేదీ నాడు రాజ్యాంగ ప్రచురణ మాట్లాడుతూ అప్పటి వరకు ఆయనకు రాజ్యాంగం రాజ్యాంగ చట్టంలో ఒక నమ్మకం అనేది ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజ్యాంగ డ్రాఫ్ట్ చివరి స్టేజ్లోకి వచ్చింది కాబట్టి 1950 జనవరి 26వ తారీఖు నాటికి అమలు జరుగుతున్న సందర్భంగా సారీ పిండి దమ్ముకు రాజ్యాంగ డ్రాఫ్ట్ జరిగేటప్పుడు అంబేద్కర్ పైన నెహ్రూ పటేల్ రాజేంద్ర ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళ అందరి ఒక ఒత్తిడి అనేది ఏ విధంగా ఉంది అని అతను గ్రహించుకునేమని నేను అనుకుంటున్నాను. కాబట్టి అతను ఏమంటాడంటే ఎంతకాలం ఇలాంటి వైరుధ్యాలతో మనం జీవించలేము, ఈ వైరుధ్యాలు విధంగానే ఉంటే దాని రేపు ఈ అక్కడి వర్గాలకు ఏదైతే మనం కష్టపడి నిర్మించిన ఈ రాజ్యాంగ పనుల్లోనైనా ఆ హక్కులు దక్కినప్పుడు వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టడం కానీ ఈ రాజ్యాంగాన్ని కూల్చివేయడం అనేది జరుగుతుంది అని అంబేద్కర్ అన్నాడు.